మహిళా కొరియోగ్రాఫర్ను వేధింపులకు గురి చేశాడంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఇటు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఇటు జైల్లో విడబెట్టడం జరిగింది, చెంచల్ జీడా జైల్లో. అనంతరం అయితే మనం చూస్తున్నాం, 4 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా 4 రోజుల పాటు కూడా జానీ మాస్టర్ను విచారణ చేయడం జరిగింది. తిరిగి ఈరోజు ఎల్బీ నగర్ కోర్టు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తిరిగి అయితే జైల్లో హాజరుపరచడం జరిగింది. ఇటు జానీ మాస్టర్ను చూసేందుకైతే తన భార్య సుమలత అలియాస్ అయేష కూడా వచ్చారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, జానీ మాస్టర్పై ఆరోపణలు అయితే ఉన్నాయి, దీనికి సంబంధించి ఇప్పటికే జైలుకు వెళ్ళి విచారణ కూడా పూర్తయింది, ఏ విధంగా చూస్తారు, అంటే ఏ విధంగా విచారణ జరిగిందని ఏమన్నా చెప్పారా? మామూలుగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అడిగారండి, మీరు ఇలా చేశారా అంటే లేదు, నేనేం చేయలేదు, అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి చెప్పారు. కానీ మీడియాలో ఏమో ఒప్పుకున్నారు అని చెప్పి రాశారు. సో అవన్నీ ఏం లేదు, ఆయన తప్పు చేయలేదు, ఆయన ఒప్పుకోలేదు. దీన్ని కూడా మీరు నిజాన్ని మీరు టెలికాస్ట్ చేయండి. అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే విచారణ అనేది కొనసాగుతూనే ఉంది, అంటే ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా అధికారులు కానీ ఇటు కోర్టు కానీ తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది, అంటే దీనికి సంబంధించి వేధింపులు, అంటే మీ ముఖ్యంగా మీ ఫిలిం ఛాంబర్ కూడా కంప్లైంట్ చేశారు, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పోలీస్ స్టేషన్లో చేయలేదు, ఫిలిం ఛాంబర్లో చేశాను కంప్లైంట్. నేను ఆల్రెడీ ఇచ్చి కూడా 1 వీక్ అవుతుంది, మరి ఇంకా నాకేం కాల్ రాలేదు. మరి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకున్నారు, మరి నేను ఇచ్చిన లెటర్ మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు నాకు తెలీదు. సో అంటే లేడీస్ అనేది పక్షపాతం చూపిస్తున్నారా మరి తెలీదండి. ఇప్పుడు అంత పెద్ద మాస్టర్ మీద ఎలిగేషన్ వేశారు, మరి యాజ్ ఏ వైఫ్గా నన్ను కూడా ఎంక్వైరీ చేయాలి కదా. మరి నన్ను అసలు ఏం పిలవలేదు, ఓన్లీ ఒక సైడ్ వర్షన్ విన్నారు, మాస్టర్ని విన్నారు. మాస్టర్ సైడ్ 1 వీక్ టైం ఇచ్చారు, టైం ఇచ్చిన తర్వాత మీరు నాకు రిటర్న్ కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి టైం ఇచ్చారు. 7 డేస్ గ్యాప్లోనే, అంటే 1 డే గడిచింది, ఇమీడియట్గా అమ్మాయి మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పేశారు, తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశారు. సో ఏదో జరుగుతుందండి, ఎందుకనంటే ఫిలిం ఛాంబర్లో క్లోజ్ అవ్వాల్సిన మ్యాటర్ బయటకు ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు నేను కూడా ఇచ్చాను, ఇది ఫిలిం ఛాంబర్లో ఇది క్లోజ్ అవ్వకపోతే నేను కూడా లీగల్గా వెళ్తాను. అంటే మీరు ఇక్కడ జానీ మాస్టర్ భార్యగా, అదేవిధంగా మీరు డాన్సర్గా కూడా ఉన్నారు, కొరియోగ్రాఫర్గా కూడా ఉన్నారు, అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నీ కుటుంబానికి వచ్చినటువంటి ఇబ్బందిని కూడా మీరు చెప్పినప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు, దీనిపైన ఎలాంటి ప్రకటన కూడా ఇటు ఛాంబర్ నుంచి రాలేదు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బాధగా అనిపిస్తుందండి. ఇప్పుడు న్యాయం అనేది అందరికీ చేయాలి. ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ విని కొంతమంది ఆ అమ్మాయి గురించి వీడియోస్ అవి మాట్లాడుతున్నారు, కానీ మేము మా సైడ్ మాట్లాడే వాళ్ళు మాత్రం జెన్యున్గా మాస్టర్ గురించి నిజాలు తెలుసుకొని మాట్లాడుతున్నారు. సో న్యాయం అనేది ఒకటి ఉందండి, అది ఫిలిం ఛాంబర్ అయినా కానీ పోలీస్ స్టేషన్ అయినా కానీ ఎక్కడైనా సరే, ఈరోజు ఏదో నిందేశారు కదా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. నిజాలన్నీ బయటకు వస్తాయి, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేపిస్తున్నారు, అన్నీ తొందరలో బయటకు వస్తాయి. అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే జానీ మాస్టర్ మీద ఏదైతే ఆరోపణలు వచ్చాయో దీనికి సంబంధించి కొంతమంది ఫిలిం సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? కొంతమంది తప్పని చెప్తున్నారు కదండి, చాలామంది మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ తప్పు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఎంకరేజ్ చేయను, అది అందరూ గమనించాలి. మాస్టర్ తప్పు ఉంటే నేనే ఎంకరేజ్ చేయను, అది తప్పు ఉంటే ఎవరూ ఎంకరేజ్ చేయరు. కానీ మాస్టర్ తప్పు లేదు కాబట్టి ఈరోజు ఆయన సైడ్ చాలామంది మాట్లాడుతున్నారు. అంటే మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమంది నటులు కూడా, నటి కూడా ఒక నటి స్పందించడం జరిగింది, మాధవిలత కూడా కామెంట్ చేయడం జరిగింది, ఆ అమ్మాయి తరఫున మాట్లాడుతున్నాను, ఒక మహిళగా సమస్యగా చూడాలంటున్నారు. మీరు కూడా ఒక మహిళగా ఫిర్యాదు చేశారు, దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా, మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? నేను మాధవిలత గారితో మాట్లాడాను, కానీ వాళ్ళు మెంటల్గా, ఆమె మాత్రం పర్టికులర్గా మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఈ అమ్మాయే కరెక్ట్ అని. సో అలాగ సింగిల్ సైడ్ ఫిక్స్ అయిన వాళ్ళతో మాట్లాడడం వేస్ట్, రెండు వైపులా వినాలి. ఎప్పుడైనా సరే రెండు వైపులా వినాలి. ఒక సైడే విని, ఒక సైడే మెసేజెస్ చూసి, ఒక సైడే అనేది రాంగ్. ఇది ఆమె తెలుసుకుంటే బాగుంటుంది, ఎందుకనంటే పుష్ప షూటింగ్లో 300 మంది చూస్తుండగా కొట్టారు అని అనింది. ఏ ప్రూఫ్ చూపించండి, 300 మంది చూస్తుండగా కొట్టారు అనే దానికి ప్రూఫ్ చూపించండి. ఆ తర్వాత విశ్వక్సేన్ సార్ దానిలో కూడా ఆ అమ్మాయిని వచ్చి తిట్టాడు ఏదో చెప్పారు, ఈ ప్రూఫ్ చూపించండి, కొట్టారు చేశారు. మరి ఆ ప్రొడక్షన్ వాళ్ళకి తెలిసి ఉంటుందిగా, వాళ్ళని పిలిచి మాట్లాడండి. మరి పుష్ప షూటింగ్లో 300 మంది అని అంటే వాళ్ళందరూ మరి ఏం చేస్తున్నారు? అంతమంది సెట్ యూనిట్లో మాస్టర్ వచ్చి గొడవ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి విశ్వక్సేన్ గారి దానిలో కూడా ఆయనకు వర్క్ నచ్చక ఆ అమ్మాయిని తీసేశారు, భాను మాస్టర్తో చేయించుకున్నారు. అది వాళ్ళ ఇష్టం అండి, డబ్బులు పెట్టేది వాళ్ళు. దీనికి ఆమె మాధవిలత వచ్చి కొట్టారు చేసేశారు, ఈమె ఏదో కళ్ళతో ఉండి చూస్తున్నట్టు చెప్తుంది, కానీ ఇది మాత్రం చాలా రాంగ్ అండి. ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలనుకుంటే లేడీకి చేయండి, అన్యాయం జరిగితే చేయండి. మరి ఇటువైపు నేను కూడా లేడీ ఉన్నాను కదా, మరి నా వైపు ఎవరు మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి ఇప్పుడు నా వైపు వర్షన్ ఎందుకు తను అసలు వినాలి అని కూడా అనుకోవట్లేదు. సో అలాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళకి అసలు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు జానీ మాస్టర్ పైన ఆరోపణలు రావడం ఒక ఎత్తు అయితే మీ కుటుంబం తరఫున ఇటు పిల్లలు కానీ మీరు కానీ యాజ్ ఏ డాన్సర్గా కూడా మీ కుటుంబం చాలా ఇబ్బందుల పాలైతే ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు, మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అన్యాయంగా ఒక ఫ్యామిలీని విడగొట్టాలి, పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అన్యాయంగా ఫ్యామిలీని విడగొట్టాలి, ఆ ప్లేస్లో నేను వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కూతురు, జస్ట్ కెరియర్ కోసం అండి, కెరియర్ కోసం. ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి టాలెంట్ ఉండి ఆ అమ్మాయి అంత ఇదై ఉంటే మరి మాస దగ్గరే ఎందుకు ఉన్నింది ఇన్ని రోజులు, ఎందుకు వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేయలేదు తను? ఇప్పుడు నీకు నిజంగా అంత లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నప్పుడు నీ టాలెంట్ ఉందంటున్నావుగా, మరి బయటికి వెళ్ళి ఉండొచ్చుగా, ఎందుకు ఇక్కడే ఉండి వర్క్ చేసావు? నువ్వు నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావు, నువ్వు ఏదో ఆశించావు, అది నీకు దొరకలేదు, దానివల్ల నువ్వు ఈరోజు మాస్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, అవార్డులు వస్తున్నాయి, అది నువ్వు చూడలేక మా వీడియోస్ అన్నీ అప్పుడు నేషనల్ అవార్డులో మాస్ నాకు ప్రపోజ్ చేయడం దాన్ని నువ్వు ఓర్చుకోలేక దాన్ని ఏదో చేయాలి అని చెప్పి చెప్పుడు మాటలు విని కంప్లైంట్ పెట్టింది. దానికి ఆ అమ్మాయి ఖచ్చితంగా దేవుడు అనే ఆయన ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి కర్మ అనేది ఒకటి ఉంది, రివర్స్ ఎప్పుడైనా తిరిగి వస్తుంది. సో దీనికి 100% నిజంగా ఒక అమ్మాయి ఉసురు అనో అనుకోండి ఇంకేమైనా అనుకోండి కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఈ రోజుల్లో రిటర్న్ శిక్ష అనేది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వస్తుంది. అంటే ఇప్పటికే జానీ మాస్టర్ విషయం కనుక మనం గమనిస్తే ఇటు కోర్టులో కూడా వాదనలు పూర్తయ్యాయి, అంతేకాకుండా విచారణ పూర్తయింది, ఏ విధంగా బయటకు వస్తారు అనుకున్నారు? అంటే మీకు ఏ విధంగా నమ్మకం ఉంది న్యాయం పైన? 100% ఆయన నిర్దోషిగానే బయటకు వస్తారు, 100% నిర్దోషిగానే బయటకు వస్తారు. ఓకే, ఇది మొత్తంగా పరిస్థితి చూసినట్లయితే 4 రోజుల విచారణ అయితే ఇటు జానీ మాస్టర్ ఇప్పటికే పూర్తవడం జరిగింది. విచారణలో కూడా తాను ఏదైతే జరిగిన విషయాలు చెప్పాడంటే కూడా తన భార్య అయితే సుమలత చెప్తా ఉంది. ముఖ్యంగా 4 రోజుల విచారణలో కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదనేటువంటి విషయాన్ని కూడా విచారణాధికారులకు చెప్పాడంటూ, ఏదైనా తప్పు జరిగితే ఒక భార్యగా తాను కూడా స్పందిస్తానంటూ కూడా ఇటు సుమలత చెప్పడంతో పాటు తనకు కూడా న్యాయం చేయాలి, ఎందుకంటే తాను కూడా ఒక డాన్సర్నే, తనకు కూడా ఇటు ఫిలిం ఛాంబర్లో ఏదైతే తనకు కూడా మెంబర్షిప్ ఉంది, తన కుటుంబం కూడా, తన భర్త అయినటువంటి జానీ మాస్టర్ ఈరోజు తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల జైలుకు వెళ్ళాడు, తన పట్ల కూడా ఇటు ఛాంబర్ కూడా స్పందించాలి. అదేవిధంగా చాలామంది కూడా ఎవరైతే ఒకవైపే మాట్లాడుతున్నారో, అంటే ఇప్పుడు ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి లైంగిక వేధింపులు ఫిర్యాదు చేసినటువంటి మహిళ వైపే మాట్లాడుతున్నారు, కానీ న్యాయం అనేది తెలుసుకున్న తర్వాత కూడా కామెంట్ చేయాలంటూ కూడా సుమలత అయితే ఇప్పుడు మీడియా ముఖంగా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అయితే విచారణ పూర్తయిన అనంతరం జానీ మాస్టర్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే బయటకు వస్తారు, న్యాయం తమ వైపే ఉంటుందని కూడా సుమలత చెప్పడం జరిగింది. కెమెరామెన్ చైతన్యతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.